లో కొత్త ఒక రుచి చూశాను. కంగ్రాచులేషన్స్. ఏం రాదు ఇప్పుడు హ్యాపీనా? థాంక్స్ ముక్ బావా, నువ్వు సాయంత్రం వచ్చే పార్టీ నాకు సంతోషమే. నేను పిచ్చా, ఇక్కడేం చేస్తున్నావు? నీకు ఒక విషయం చెప్పాలి. వచ్చే నెల రాజమావయ్యకి నాకు పెళ్లి ఫిక్స్ చేసేసరి తెలుసా, నేను పారిపోతున్నా. ఎక్కడికి? గౌతమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అంజలి, ఇంకొకసారి పారిపోతున్నానని చెప్పకు, ఓకే? నేను బాగా ఫిక్స్ అయ్యాను, అంత సెట్ చేశాను, నీకు టాటా చెప్పడానికి వచ్చాను. ఎప్పుడు? ఇప్పుడే. మరి నన్ను ఇక్కడేం చేయమంటావు? నువ్వు 2 రోజులు ఇక్కడ ఉండి తర్వాత వెళ్ళిపో. అర్థం లేకుండా మాట్లాడకు అంజలి. మీ మామయ్య నువ్వు నేను లవ్ చేసుకుంటున్నావు అనుకుంటున్నాడు. ఈ రోజు నువ్వు పారిపోతే వాడేళ్ళు మీ వాళ్ళతో చెప్పడా? వాళ్ళందరూ నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అంజలి. అప్పుడు నువ్వు నాతో వచ్చే. మన ఇద్దరం కలిసి పారిపోయామని తప్పుగా అనుకుంటారు కదా? అనుకుంటే అనుకుంటారు, అయితే నీకేంటి? కరెక్ట్, అయితే నాకేంటి? వెళ్దామరా. వెళ్దాం అంజలి. అంజలి, అంజలి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? అంజలి, అంజలి, ఆగు. రోజా, నీకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పుకు ప్లీజ్. ఇప్పుడేం చేద్దాం? చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మెయిన్ రోడ్కి వెళ్ళి ఆటోనో టాక్సీనో పట్టుకుందాం. అన్బిలీవబుల్ మ్యాన్, ఈ టైంలో మెయిన్ రోడ్లో ఆటోలో టాక్సీలో ఎక్కడ దొరుకుతాయి? కొంచెమైనా గుర్తుందా నీకు? అవన్నీ ఆలోచించే టైం లేదు రా. ఒక్క నిమిషం, అక్కడ ఏం చూస్తున్నావు రా? మనం వెళ్ళాల్సింది ఇటు కాదు ఇటు. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళను. నా మాట విను, లేదంటే ఇద్దరం దొరికిపోతాం. నేను రానంటున్నాను. షట్ అప్ అండ్ రన్. మేడపైకి వెళ్ళే దారి ఇదేగా? అవును. రాఘవేంద్ర, ఆవేశంలో తొందరపడి దాన్ని తెలియకండి. తెల్లారేలోగా గుట్టు చెప్పడం కాకుండా ఇంటికి తీసుకొచ్చేయండి. ఇంట్లో మాట్లాడుకుందాం. నేను చెప్పేది వినండిరా. మన అమ్మాయి బంగారమే, వాడే ఏవో మాయ మాటలు చెప్పి దాని మనసు మార్చేస్తుంటాడు. సొంత మనిషిని భావించి ఇంట్లో అన్నం కూడా పెట్టాడు. వాడిని నరికి కానీ ఇంటికి రావాలి. ఒరే ప్రభాకర్, అమ్మాయిని ఎలాగైనా తీసుకురారా, లేకుంటే మన పరువు పోతుందిరా, మన పరువు మట్టి కలిసిపోతుంది. తీసుకురారా త్వరగా. అది కాదురా, ఆ కుర్రాన్ని చూసినప్పుడే నా మనసులో అనుమానం వచ్చింది. నేను అనుకున్నదే నిజమైంది. ఇప్పుడు ఎందుకు మనం ఇక్కడికి వచ్చాం? నువ్వు చెప్పినట్టు మనం మెయిన్ రోడ్కి వెళ్ళంటే ఈ పాటికి మనల్ని ఈజీగా పట్టుకునేవాళ్ళు. ఊరంతా వెతుకుతారు కానీ మనల్ని మేడపైన వెతకాలని ఆలోచనే రాదు. టెన్షన్ అంతా తగ్గిన తర్వాత మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. పర్లేదు శివ, చాలా బాగా ప్లాన్ చేస్తున్నావు. ఎక్స్పీరియన్సా? రే దుడ్డు కడతీరా, ఒకే ఒక్క దెబ్బ తాగినా అలా పగిలిపోవాలి. శుక్రవారం పూట మన ఇంటి లక్ష్మి వెళ్ళిపోయిందిరా. అయితే శనివారం పూట వెళ్ళిపోతే పర్లేదంటావా? నాకు అక్కగా ఎలా పుట్టావే. లోనవెళ్ళావు చూసావా? తర్వాత ఎవరు ఎవరితో లేచిపోదామని ఆలోచిస్తూ క్యూలో కూర్చున్నారు. వెళ్ళండి, లోనకి వెళ్ళండి. చెప్తాను వాడి పని, చెప్తాను. నువ్వు నోరు మూసుకుని లోనకి వెళ్ళు. చూడగారు, మనం బండిలో స్పీడ్ గా వెళ్ళి వాడిని పట్టేసుకుందాం. మొత్తమా, లేచిపోయింది వయసు మళ్ళీ ముసలి వాళ్ళు కాదు, వయసులో ఉన్నవాళ్ళు. నువ్వు నడిపే స్పీడ్ లో వెళ్తే వాళ్ళని వచ్చే జన్మలో కూడా పట్టుకోలేము. ఒక చిన్న సందేహం తీర్చేడు. ఈ టైంలో సందేహాలు ఏంట్రా? అది మీకు ఆ అమ్మాయికి పెళ్లి ఖాయమైనందువల్లే కదా అమ్మాయి ఈ రోజులు పారిపోయింది. అలా జరగకుండా ఉండుంటే ఆ అమ్మాయి ఇంట్లోనే ప్రశాంతంగా ఉండేది కదా. బాబు గారు బదులివ్వండి. గౌతమ్ ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు? ఊటీలో. ఏ, తన ఇక్కడికి రావచ్చుగా? ఈ మ్యాటర్ వాడికి తెలియదు, నేను చెప్పనేలేదుగా. నో మ్యాన్, అట్లీస్ట్ ఫోన్ కూడా చేయలేదా? ట్రై చేశాను, లైన్ దొరకలేదు. టెన్షన్ తగ్గంగానే చెప్పాలి. అంజలి, ఇప్పుడు నువ్వు చేసేది కరెక్ట్ అనిపించట్లేదు. ఇంట్లోంచి పారిపోవడం మామూలు విషయం కాదు. నీకు ప్రతిదీ ఆటగా ఉందా ఏంటి? నాకు జీవితంతో ఆడుకోవడం అంటే ఇష్టం. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియని మోస్ట్ ఇంట్రెస్టింగ్ గేమ్ లైఫే. ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడ ఉంటామని అనుకున్నావా శివ? థ్రిల్లింగా లేదు? భయపడకు, అన్నీ సర్దుకుంటాయి. అన్నీ సర్దుకుంటాయి నువ్వు నాకు చెప్తున్నావా? ఒక ఫ్లైట్ ఎక్కి నేను మా ఊరికి వెళ్ళిపోతాను. చాలా సెల్ఫిష్ నువ్వు. నా గురించి ఆలోచించవా? నీ గురించా? ఇది నీ ప్లాను, నీ లైఫ్. నువ్వు వారితో పారిపోతున్నావు, దానివల్ల నాకేంటి లాభం? తప్పు చేసావు కదా, ఒక పని చేద్దాం, రోజాని మంతా తీసుకెళ్ళిపోదాం. జోకా, లైఫ్ని కొంచెం కూడా సీరియస్గా తీసుకోవా అంజలి. సీరియస్గా ఉండి నీ లైఫ్ ఏమైంది? నా మనసు ఏముంటుందో నేను అదే చేస్తాను. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైనా దానికి పూర్తి బాధ్యత నాదే. ఇప్పుడు నేను టెన్షన్ పడొచ్చు, కానీ ఇవి గోల్డెన్ మూమెంట్స్. ఫ్యూచర్లో ఆలోచిస్తే నవ్వొస్తుంది.